రాష్ట్రంలో తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వచ్చేద్దాం. ఇక్కడ హై వోల్టేజ్ నడుస్తోంది. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం ఎవరిని కదిపినా భగ్గుమంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇరుపక్షాల మధ్య టగ్ ఆఫ్ వార్ లా నడుస్తోంది కరెంట్ అఫైర్. ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో అని జనం అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణలో కరెంటు రాజకీయం హై వోల్టేజ్ను తలపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై రేవంత్ సర్కార్ విచారణ కమిషన్ వేసింది. దానికి మాజీ సీఎం కేసీఆర్ తనదైన శైలిలో లేఖ ద్వారా కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ లేఖను సమీక్షించిన కమిషన్ కొనుగోళ్ల కోసం జరిపిన చెల్లింపులపై విచారణ చేపట్టబోతోంది. దీంతో రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఈ ఏడాది మార్చి 14న ఏకసభ్య విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 కింద ఏర్పాటైన ఈ కమిషన్ తెలంగాణ విద్యుత్ సంస్థలకు చెందిన దాదాపు 25 మంది అధికారులను, మాజీ అధికారులను విచారించింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు హాజరు కాని కేసీఆర్ 12 పేజీల లేఖతో కమిషన్ కు తన సమాధానం పంపించారు. రాజకీయ కక్షతో ఏర్పాటు చేసిన దర్యాప్తు సంస్థలకు సమాధానమిచ్చినా ఉపయోగం లేదంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఈఆర్సీలు వెలువరిచిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమన్న కేసీఆర్ ఈ విషయం కూడా ప్రస్తుత ప్రభుత్వానికి తెలియకపోవడం విచారకరమన్నారు. చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించడమే కాకుండా మీడియా ముందుకొచ్చి మరీ అవినీతి జరిగిందన్నట్టుగా కమిషన్ వ్యాఖ్యలు చేయడం ఏంటని లేఖలో ప్రశ్నించారు. కమిషన్ వ్యవహరిస్తోన్న తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు. కమిషన్ ముందుకొచ్చి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని లేఖలో పేర్కొన్నారు. లేఖలోని అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని జస్టిస్ నరసింహారెడ్డికి విజ్ఞప్తి చేశారు కేసీఆర్. కేసీఆర్ లేఖపై స్పందించిన జస్టిస్ నరసింహారెడ్డి దీనిపై నిపుణులతో చర్చిస్తారని TV9 చెప్పారు. తన లేఖలో కేసీఆర్ పలు అంశాలను ప్రస్తావించడంతో పాటు కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారన్నారు. కేసీఆర్ చెప్పిన వివరాలను వాస్తవాలతో సరిపోల్చడంతో పాటు BHEL ప్రతినిధులను కూడా వివరాలు అడుగుతామన్నారు. కేసీఆర్ లేఖపై సమీక్ష చేసి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు కేసీఆర్ లేఖపై నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కేసీఆర్ లేఖ అప్రజాస్వామికమన్న బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కమిషన్పై కేసీఆర్ ఎదురుదాడి చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించదని ప్రశ్నించారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవ కేసీఆర్ గారు న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడడము సమంజసం కాదు. ఖచ్చితంగా వారు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం దౌర్భాగ్యం. రెండవది, ఇప్పటి వరకు మరి దీని మీద మరి కమిషన్ రెస్క్యూగా రాలేదు. లేకుంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానీ ఇప్పటి వరకు దీని మీద స్పందించకపోవడం వెనుక కారణాలు ఏంది? ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై మాజీ సీఎం కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు రాసిన లేఖపై కమిషన్ పోస్ట్ మార్టం ప్రారంభించింది. అసలు ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఈఆర్సీ అనుమతిచ్చిందా లేదా అనే వివరాలను కమిషన్ కోరింది. అయితే ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలులో ఎలాంటి లొసుగులు లేవని, అంతా పారదర్శకంగా జరిగిందని, పైగా ఆ పీపీఏను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ ఆమోదించిందని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. కానీ ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ఇంతవరకు తెలంగాణ ఈఆర్సీ తుది ఆమోదముద్ర వేయలేదని విద్యుత్ పంపిణీ సంస్థలు చెప్తున్నాయి. ముందు చేసుకున్న పీపీఏపై తెలంగాణ ఈఆర్సీ మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే జారీ చేసిందని డిస్కంలు తెలిపాయి. ఈఆర్సీ ఆమోదించిన నిర్ణయాలపై న్యాయ విచారణకు ఎలా ఆదేశిస్తారన్న మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నకు కమిషన్ రిప్లైలో ఆ విషయాలన్నీ పేర్కొంది. అసలు ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందానికి ఈఆర్సీ అనుమతినే లేదని విద్యుత్ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యుత్ కొనుగోలుపై విచారణ చేస్తోన్న కమిషన్ చైర్మన్ ను ఆ శాఖాధికారి రఘు కలిశారు. ఛత్తీస్గఢ్ నుంచి 2000 మెగావాట్లకు ఒప్పందమైతే 200 మెగావాట్లు మాత్రమే సరఫరా జరిగిందని వెల్లడించారు. 2022 తర్వాత సరఫరా పూర్తిగా ఆగిపోయిందన్నారు. 1000 మెగావాట్ల అదనపు విద్యుత్ కొనుగోలు కోసం ఛత్తీస్గఢ్ తో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, తర్వాత ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుందని రఘు తెలిపారు. దీనివల్ల ప్రభుత్వంపై 250 కోట్ల అదనపు భారం పడిందని చెప్పారు. విద్యుత్ కొనుగోలు అగ్రిమెంట్ కు ఈఆర్సీ అనుమతి ఉందనేది అబద్ధమని రఘు స్పష్టం చేశారు. కేంద్రం ఏం చెప్పిందంటే, మన వాళ్ళు పోయినప్పుడు 2 ఇయర్స్ లోపల 2017 మార్చి 31 కల్లా మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనేసి చెప్పారు.
సో రెండేళ్ల లోపల కంప్లీట్ చేయాలనేసి కండిషన్ పెట్టేసి వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. అందుకోసం పిహెచ్ఎల్ దగ్గర లెటర్ తీసుకున్నారు రెండేళ్లలో కంప్లీట్ అవుతుంది. అసలు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టకూడదు అనేసి ఎంఓఎఫ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ మొదటి డేటే 1 ఏప్రిల్ 2015. అంటే మీకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వడానికి టైం పడుతుంది కదా, ఆబ్వియస్లీ 2017 తర్వాతనే ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ అవుతుందని మనకు డే వన్ నుంచే తెలుసు. కానీ ఆల్రెడీ మెషినరీ బిహెచ్ఎల్ వాడి దగ్గర ఉంది, అది మనం సపరేట్గా తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి, కాబట్టి జరిగింది ఇది. ఇప్పుడు 7 ఏళ్ళ కంప్లీట్ అయింది. ప్రభుత్వ నియమాల ప్రకారం పనిచేయాలని, చేసిన తప్పుల్ని సమర్థించుకోరాదని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. గత ప్రభుత్వం చట్టపరమైన నేరం చేసిందని ఆయన ఆరోపించారు. ట్రాన్స్కో, జెన్కోలు సుమారు 80,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయని చెప్పారు. తెలంగాణ చీకట్లు అంటూ కేసీఆర్ 100 కోట్ల రూపాయలను నష్టం చేశారని కోదండరామ్ అన్నారు. నిబంధనలు పాటించని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కమిషన్ ను కోరినట్టు చెప్పారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి, ఆ జాగ్రత్తలు పాటించడం అనేది చాలా చాలా అవసరము. ఇది ప్రజల సొమ్ము, ఆ జాగ్రత్తలు పాటించి మనం ఖర్చు చేయటం అనేది చాలా అవసరం. అట్లాంటి కనీస జాగ్రత్తలు కూడా పాటించకపోవటం ఇవాళ ఈ వారు అనుసరిస్తున్న పద్ధతి మాత్రం సమర్థనీయం కాదు. ఇంకా ఉల్టా తానే కమిషన్ని నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప వాస్తవాలు బయటకు వచ్చి రకరకాలుగా ఇన్ని రోజులుగా వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయకపోవటం శోచనీయం. చాలా కీలకం ఏంటంటే కేసీఆర్ పాలనలో ఆర్థిక నిర్ణయాల విషయంలో చాలా తొందరపాటు అని అంటే చాలా చిన్న పదం అవుతుంది, చాలా అజాగ్రత్త అన్న కూడా చాలా చిన్న పదమే అవుతుంది. పూర్తిగా కొద్ది మందికి లాభం చేసేటువంటి రీతిలో ప్రభుత్వం వ్యవహరించింది అనేది 100కి 100 రూపాయలు వాస్తవం. చీఫ్ జస్టిస్ గా పనిచేసిన జస్టిస్ నరసింహారెడ్డి విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై నోటీసులు జారీ చేస్తే వాస్తవాలను ముందుంచాల్సిన కేసీఆర్ ఆ కమిషన్నే అవమానించేలా లేఖ రాయడం క్షమించరాందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. చట్టబద్ధమైన కమిషన్నే కేసీఆర్ తప్పుపడతారా అని ప్రశ్నించారు. చైర్మన్ ను వైదొలగాలని బెదిరించడం ధిక్కరణే అన్నారు. కమిషన్ ఏర్పాటు తప్పైతే కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు బండి సంజయ్. మరోవైపు కమిషన్ పై వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాల్లో నిజాలు బయటకి రావాలన్న లక్ష్మణ్ విచారణ పేరుతో రేవంత్ సర్కార్ కాలయాపన చేయొద్దన్నారు. ఆ నోటీసు తప్పు పట్టడమే కాకుండా ముఖ్యమంత్రి చివరికి ఆ చట్టబద్ధతతో చీఫ్ జస్టిస్ హోదాలో పనిచేసిన వ్యక్తి నోటీసుకే సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయడం వారికి ఇది పరిపాటి. వాళ్ళ తప్పిదాలను లొసుగులను ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద ఎదురుదాడి చేయడం అది మొదటి నుంచి కూడా కేసీఆర్కు అలవాటు. అది ఇప్పటికైనా కేసీఆర్ గారు క్షమాపణలు చెప్పాలా, హాజరు కావాలా కమిషన్ ముందు, వాస్తవాలు బయటపెట్టాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ప్రమేయంతోనే గత ప్రభుత్వ హయాంలో స్కామ్లు జరిగాయని మరో నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. అన్నిట్లలో కూడా మీ ప్రమేయం లేకుండా ఏది జరిగినట్టుగానైతే ఇన్ని ఎంక్వైరీస్లో చూస్తుంటే ఎక్కడ కూడా అంతా మీరే అయినారనేది చర్చ. కాబట్టి నా పేరును బదనాం చేయడానికి ప్రభుత్వం పనిచేస్తుంది అనడంలో తప్పు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా తమ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా పొరపాట్లు జరగలేదంటోంది బీఆర్ఎస్. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్కు సమాధానం ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమైనా అంతకు ముందే చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. చైర్మన్ వేరే ఉద్దేశంతో ఉన్నప్పుడు కేసీఆర్ ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని లేఖ రాశారని వివరించారు. న్యాయంగా మేము కమిషన్ విచారణ మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు. మేము వ్యతిరేకించిన వాళ్ళం అయితే మొదటి రోజు చెప్పేవాళ్ళం 15వ తారీఖు వరకు సమయం ఇచ్చి 11వ తారీఖు నాడే వీరు పత్రికా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు చెప్పేసి మొత్తం అప్పుడేదో జరిగిపోయింది, నిజంగానే నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి, ఇక లెక్కలేయడమే మిగిలింది అనే పద్ధతిలో వారు మాట్లాడినంటే ఏదో ఒక వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నారు కేసీఆర్ గారి పైన. అందుకే ఒప్పుకున్నారు ఈ కమిషన్ నియామకాన్ని, టర్మ్స్ అండ్ సబ్ రిఫరెన్స్ని వారు ఒప్పుకున్నారనే విషయం మాకు స్పష్టంగా అర్థమైపోయింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, 2 పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించిన అంశంపై జస్టిస్ నరసింహారెడ్డి విచారణ కమిషన్ ఏం చేయబోతుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.